Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఆరోపణలు నిజమేనా? ఎంపీని కాపాడుతున్నది ఎవరు? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజుపాయ చర్యలు తీసుకునే విషయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణి కనిపిస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గడిచిన ఏడాదికి పైగా ఎంపీపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు చాలాసార్లు స్పీకర్ను కోరిన విషయం తెలిసిందే. అయితే ఎన్నిసార్లు పార్టీ ఎంపీలు లేఖలు రాస్తున్నా, కలిసినప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనబడడం లేదు. ఒకవైపు ఎంపీపై అనర్హత వేటుకు పార్టీ ప్రయత్నిస్తూ ఉంటే, మరోవైపు తనపై అనర్హత వేటు వేయవద్దని రఘురామ స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. కారణాలు ఏవైనా కానీ ఇప్పటి వరకు ఎంపీకి అనుకూలంగానే పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకనే వైసీపీ ఎంపీలు ఒత్తిడి పెంచారు. ఇందులో భాగంగానే స్పీకర్ను కలిసినప్పుడు అనర్హత వేటు విషయంలో ఎంపీకి నోటీస్ ఇచ్చి సభా హక్కుల సంఘానికి పంపిస్తామని స్పీకర్ చెప్పారట. ఇదే విషయంపై విజయసాయి మండిపోయారు. ఎంపీపై అనర్హత వేటు విషయానికి సభా హక్కుల సంఘానికి సంబంధం ఏంటంటూ స్పీకర్ను నిలదీశారు. అనర్హత వేటుపై 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్పీకర్ గనుక వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని స్పీకర్కే చెప్పినట్లు తెలిపారు. అవసరమైతే సమావేశాలను స్తంభించడానికి కూడా పార్టీ ఎంపీలు రెడీ అవుతున్నట్లు విజయసాయి చెప్పారు. మొత్తానికి అనర్హత వేటు అంశం కీలక మలుపు తీసుకున్నట్లే అర్థమవుతోంది. స్పీకర్ చెప్పినట్లుగా సభా హక్కుల సంఘానికి రెఫర్ చేస్తే అక్కడ ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. బహుశా అనర్హత వేటు నుండి ఎంపీ తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయేమో. ఇంత డొంక తిరుగుడు వ్యవహారం బదులు ఎంపీపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని కూడా స్పీకర్ చెప్పేసి ఉండొచ్చు. కానీ అలా చెప్పడం లేదు. కారణం ఏంటంటే నరేంద్ర మోదీ సర్కార్కు రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం. అందుకనే డొంక తిరుగుడు చేష్టలతో విషయాన్ని వీలైనంత నాంచుతున్నట్లు అర్థమైపోతోంది. మరి తాజా పరిణామాల్లో రాబోయే పార్లమెంటు సమావేశాలు ఇదే విషయమై వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో.